ఇప్పుడు కేదారేశ్వర వ్రతాలు చేసుకుంటూ ఉంటారు అంటే అది కూడా అందరూ చేసుకోరు, వాళ్ళేవో తోరాలు దొరికాయని అంటూ ఉంటారు. దాని గురించి వివరంగా చెప్తారా కొంచెం, అసలు ఎవరు చేసుకుంటారు, ఎప్పుడు చేసుకుంటారని? కేదారేశ్వర వ్రతాలు వచ్చేటప్పటికి కార్తీక మాసంలో కార్తీక సోమవారంలో చేసుకుంటూ ఉంటారు, లేకపోతే ఇలా ఏకాశి రోజు కానీ, లేకపోతే ఈ కార్తీక సోమవారాలే ప్రత్యేకం, కార్తీక పౌర్ణమి రోజు కానీ ఈ ఈ తిథుల్లో కేదారేశ్వర స్వామి వారి యొక్క వ్రతాలు చేసుకుంటూ ఉంటారు. ఎందుకు ఈ కేదారేశ్వర వ్రతం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఆ కథలోనే వస్తుంది. ముందు పరమేశ్వరుడికి అమ్మవారికి భేదం లేదు అంటే శివకేశవులకు పక్కన పెడితే ఇక్కడ అమ్మవారు అయ్యవారు శివుడు పార్వతి ఇద్దరు, వాళ్ళిద్దరికి కూడా భేదం ఉండదు, అర్ధనారీశ్వర స్వరూప తత్వం, వాళ్ళు భార్యాభర్త కూడా అర్ధనారీశ్వర తత్వమే. అలాగా ఆ శివకేశవుని అమ్మవారికి అయ్యవారికి భేదం లేదని చెప్పేదే కేదారేశ్వర వ్రతాలన్నమాట. ఆ వ్రతాన్ని అందరూ చేయరు. ఎందుకు చేయరు అంటే వాళ్ళకి వంశాచారంగా వస్తూ ఉంటుందన్నమాట, అంటే వాళ్ళ పూర్వీకుల నుంచి వస్తూ ఉంటుంది. వాళ్ళ పూర్వీకులు అంటే వాళ్ళకి ఎవరో పెద్దలైన వాళ్ళు ఏవో గురువులు ఎవరో ఉపదేశించుంటే వాళ్ళు ఆ వ్రతం చేసుకుంటూ ఉంటారు. ఆ వ్రతం చేసుకున్నప్పుడు తోరాలని చెప్పి కడుతూ ఉంటారన్నమాట. వాళ్ళు ఆ వ్రతం చేసుకున్న రోజున ఆ తోరం కట్టుకుని కేదారేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉంటారు. వాళ్ళు, వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు, వాళ్ళందరూ కూడా కేదారేశ్వర స్వామి వ్రతం చేస్తూ ఉంటారు. ఒకటి కేదారేశ్వర స్వామి వ్రతం చేయడం వల్ల ఇంకా శివారాధన చేస్తే ఎంత పుణ్యఫలమో కేదారేశ్వర స్వామి వ్రతం చేసిన అంతే పుణ్యఫలం వస్తుంది. ముందు స్త్రీలకి గౌరీ ప్రసాదం బాగా దొరుకుతుంది, ఆడవాళ్ళకి మాంగళ్య బలం పెరుగుతుంది, వారి యొక్క దాంపత్య యొక్క సౌఖ్యం పెరుగుతుంది కేదారేశ్వర స్వామి వారి యొక్క వ్రతాన్ని చేయడం వల్ల. వాళ్ళ పిల్లలకి సద్బుద్ధులు వస్తాయి, అపమృత్యు దోషాలు ఉంటే తొలగిపోతూ ఉంటాయి. అందుకని కేదారేశ్వర స్వామి వారి యొక్క వ్రతాలని చేయమని చెప్పి చెబుతూ ఉంటారనమాట. కేదారేశ్వర వ్రతాలు కానీ భాద్రపద మాసంలో అనంత పద్మనాభ స్వామి వ్రతం అని వస్తుంది, అది కానీ ఇవన్నీ ఇక్కడ తోరాలు ఉంటాయి. అంటే వాళ్ళ వంశాచారంలో వాళ్ళ పెద్దల నుంచి వస్తుంటే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కొంతమందికి ఈ వంశాలలో లేని వాళ్ళు మాకు కూడా చేసుకోవాలని గురువు గారు ఏం చేయాలని మమ్మల్ని అడుగుతూ ఉంటారు. వాళ్ళకి మేమేం చెబుతామంటే చాలా సంవత్సరాల నుంచి ఎవరైనా చేసుకుని బాగున్న వృద్ధులైన వాళ్ళు, పెద్దలైన వాళ్ళు ఉంటారు, చక్కగా సదాచారాన్ని పాటిస్తూ ధర్మంగా ఉండేవాళ్ళు, వాళ్ళ దగ్గర తోరాలు తెచ్చుకుని వ్రత విధానాన్ని తెలుసుకుని వీళ్ళు కూడా వ్రతాన్ని ప్రారంభం చేసుకోవచ్చు, చక్కగా చేసుకోవచ్చు. ఇందాక నేను చెప్పినట్టుగా సదాచారాలను పాటిస్తూ ధర్మంగా ఉంటూ ప్రతి సంవత్సరము కూడా చక్కగా ధర్మంగా ఈ వ్రత నియమాన్ని పాటిస్తూ చేసుకునే వాళ్ళ దగ్గర ఈ తోరాలకు తెచ్చుకుని అంటే వాళ్ళని అడిగి వాళ్ళని మాతాపితరులుగా భావన చేసి వాళ్ళ దగ్గర తెచ్చుకుని వీళ్ళు కూడా ఆ వ్రతాన్ని ప్రారంభం చేసుకుని అక్కడి నుంచి వాళ్ళు కూడా కంటిన్యూగా చేసుకోవచ్చు అన్నమాట. అసలు జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు, ఈ జగత్తుకి తల్లిదండ్రులు ఎవరంటే పార్వతీ పరమేశ్వరులే. మన తల్లిదండ్రులకి, వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళందరికీ ప్రధానమైన తల్లిదండ్రు ఎవరంటే పార్వతీ పరమేశ్వరులే. జగత పితరవు వందే, ఈ జగత్తుకి పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు. అలాంటి తల్లిదండ్రుల యొక్క ఆరాధన చేయడంలో కేదారేశ్వర వ్రతం అంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆరాధనే. ఎవరైనా చేయొచ్చు, కాకపోతే మొదటి నుంచి వాళ్ళకి పెద్దలు వాళ్ళకి ఉపదే వాళ్ళు ఎవరు తోరాలవి దొరకపోవడం వల్ల కొంతమంది చేయట్లేదు, కొంతమంది మా వంశంలో లేదు కదా, చేస్తే ఏదైనా అవుతుందేమో అనే భయం, ఏది అవ్వదు. శివారాధన చేస్తే చక్కగా సర్వ మంగళకరుడు శివుడు. చాలామంది మా శివాలయానికి వెళ్ళడానికి కూడా కొంతమంది నేను చూశాను. నేను శివుడు అంటే ఏదో శ్మశానంలో ఉంటాడు, శివారాధన చేసేది తప్పుగా చూసే వాళ్ళకు చాలా మందిని చూశాను నేను. శివారాధన శివుడు అలా నువ్వు చేయకపోయినా పక్కన పెట్టు, అలా ఆలోచన చేసే దానిది దోషం ఇంకొకటి లేదు. అసలు శివుడు శ్మశానంలో ఎందుకు ఉంటాడో తెలిస్తే అప్పుడు శివారాధన ఎందుకు చేయాలో అందరికీ తెలుస్తుంది. శివుడు శ్మశానంలో ఎందుకు ఉంటాడంటే ఇప్పుడు మనం ఈ బాంధవ్యాలు ఈ లంపటంలో పడి అందరూ తిరుగుతూ ఉంటారు. నీ జీవితకాలం నీ భార్య అయినా నీ బిడ్డలైనా నువ్వు ఆరోగ్యంగా నువ్వు శరీరంతో ఉన్నంతసేపే నీతో ఉంటారు. నువ్వు ఎంత అపరకోటీశ్వరుడైనా కానీ, నువ్వు ఎంత అందంగా అయినా ఉండు, ఒక్కసారి నీలోంచి శివుడు వెళ్ళిపోయాడనుకో నీలో ఉండే ఊపిరిని శివస్వరూపంగా ఉంటుంది. ఆ శివుడు మనలో కూర్చుంటే ఆ ఊపిరిని లెక్కెడుతూ ఉంటాడు. ఒక్కసారి మన జన్మనిచ్చినప్పుడే నీ నుదుటిని ఇన్ని ఊపిరిని తీసుకోవాలి, ఇన్ని ఊపిరిని రాయాలని చెప్పి నీ పూర్వజన్మ కర్మలను బట్టి, అంటే మన పూర్వజన్మలో చేసిన దాన ధర్మాలు, భగవత్ కార్యాలు, పుణ్యకార్యాలు, వీటిని బట్టి నెక్స్ట్ ఉత్తరోత్తర జన్మల్లో వీడు ఇన్ని ఇలా పుట్టాలి, ఇలా ఉండాలి, ఇలా జీవించాలని మన నుదుటిని రాసేస్తారు పరమేశ్వరుడు. ప్రతి వాళ్ళకి హృదయంలో శివుడు కూర్చుని ఉంటాడ. శివారాధనలో వస్తుంది నారుద్రో రుద్రమర్చయేత్, అంటే నాలో ఉండే రుద్రుణ్ణి అర్చన చేస్తాను. నారుద్రో రుద్రమర్చయేత్, రుద్రుడు ఎక్కడున్నాడు, నాలోనే ఉన్నాడు. అంటే ప్రతి వాళ్ళలోనూ, మన తనకెళ్ళ భరణి గారి పాట కూడా ఉంది కదా, నాలోన శివుడు కలడు అని చెప్పి, దాంట్లోనే ఆంతర్యం అదే. మహానుభావులు ఈ చక్కటి పాట ఎందుకు రాశారంటే వారు ఈ ధర్మాన్ని వారికి తెలుసు కాబట్టి ఈ ధర్మాన్ని వారు ప్రబోధించాలని చెప్పి పాట రూపంలో వాళ్ళు తెలియజేశారనమాట. అలాగే నీ పూర్వజన్మ కర్మలను బట్టి మన జననం ఉంటుంది,
మనం అనుభవించే ఈ భోగ భాగ్యాలన్నీ కూడా మనం ఏదో కష్టపడి సంపాదించుకునేవి కాదు. నువ్వు ఐశ్వర్యాన్ని అనుభవిస్తున్నావు, అది నీ గొప్పతనంతో రావట్లేదు. చక్కగా అందంగా పుట్టావు, అది నీ గొప్పతనంతో రాలేదు. నీ పూర్వజన్మ కర్మల్ని బట్టి, నువ్వు చేసిన దాన ధర్మాలను బట్టి నువ్వు అనుభవించే ఐశ్వర్యమైన విద్య అయినా లేకపోతే నీ అందమైన వాటిని బట్టి వచ్చాయి. సత్యనారాయణ సమర్థ కథలోకి వెళ్తుంది మళ్ళీ ఈ టాపిక్. ఆ కథ అదే చెప్తాను నేను. అందులో ఐదో కథలో వస్తుంది ఈ ధర్మం గురించి, అంటే ఎలాగా అందంగా ఉన్న వాళ్ళే లేదా అర్చన చేయాలా, లేకపోతే ఐశ్వర్యం ఉన్న వాళ్ళే భగవతారాధన చేయాలా. అంటే అందులో రాజు ప్రసాదం తీసుకోకుండా వెళ్ళిపోతాడు ఐదో కథలో. దాంట్లో ఉన్న ఆంతర్యం ఏమిటి అంటే, ఆ కథ ఎందుకు వచ్చిందంటే ఆయన ఐశ్వర్యవంతుడు, ఒక భేదవాడు ప్రసాదం పెట్టి తీసుకోడైనా, కానీ అందులో ఆ కథలో ఉన్న ఆంతర్యం ఏమిటయ్యా అంటే, నువ్వు ఐశ్వర్యం ఉంటే ఏంటి నీకు, ఎవరికి ఎక్కువ నువ్వు అనుభవిస్తున్నావు. ఇప్పుడు భగవతారాధన ఐశ్వర్యం ఉన్నవాడే చేయాలని చెప్పి ఏ ధర్మంలో ఏ పురాణాల్లో లేదు కదా. భగవతారాధన ఎవరైనా చేయొచ్చు. నెక్స్ట్ అందంగా ఉన్నవాడే భగవతారాధన చేయాలని లేదు. అందులో రాజు వాళ్ళు ప్రసాదం పెడితే చీచి వీళ్ళు అందవికారంగా ఉన్నారు, నేను ప్రసాదం తీసుకోని అంటాడు. వాళ్ళు అందవికారంగా ఉంటే అందంగా ఉంటాయే, ప్రసాదం పెట్టాడు. ప్రసాదం భగవత్ ప్రసాదం ఎవరు పెట్టినా ప్రసాదమే. రాజు అలా చేశాడంటే ఆయన చేశాడని విధి ఊరుకోకూడదు. ఇక్కడ మనమేం తెలుసుకోవాలి, భగవంతుడి దృష్టిలో అందరం సమానమే. ఈ భగవంతుడి దృష్టిలో అందరూ సమానం అనే కాన్సెప్టే మళ్ళీ లక్ష బిల్వార్చన, ఒకదానికి ఒకటి లింక్ అనమాట. నేను ఇవన్నీ చదివి తెలుసుకోవడం వల్ల లక్ష బిల్వార్చన, భగవంతుడి దృష్టిలో కులమత వర్ణ భేదం లేదు. నాకు వీటి వల్లే తెలిసింది, మా గురువులు చెబితే తెలిసింది, భగవంతుడి దృష్టిలో కులమత వర్ణ భేదం లేదు, పేద ధనిక లేదు. ఐదో కాదు అదే చెబుతోంది. నా ఆంతర్యం కూడా లక్ష బిల్వార్చనలో అదే. మీరు నాకు డబ్బులు ఇవ్వక్కర్లేదు, రండి చేసుకోండి, అందరం కలిసి చేసుకుందాం, బంధుమిత్రుల వల్లే చేసుకుందాం. అది శక్తి ఉందా సాయం చేయండి, శక్తి లేదు వచ్చి చేసుకోండి, చక్కగా చక్కగా భోజనం చేయండి. మీ తృప్తి పడితే చాలు, పరమేశ్వరుడు నన్ను తరింపజేస్తాడు, మన అందరినీ తరింపజేస్తాడు. దాంట్లో ఉన్న ఆంతర్యం అది. అలాగా సత్యనారాయణ సమర్థకంగా చెప్పినట్టు ఐశ్వర్యం ఉన్నవాడే చేయాలి, అందంగా ఉన్నవాడే భగవతారాధన చేయాలని చెప్పి ఎక్కడా లేదు.